హైదరాబాద్ ఇక నివాస యోగ్యం కాదా? కుంభకోణంలా మారిన రియల్ వ్యాపారం. నాడు ఎకరాకు 70,000 SFT వరకే నిర్మాణం, ఇప్పుడు 9 లక్షల SFT వరకు అనుమతి. FSI ఎత్తువేదతో భారీగా ఆకాశ ఆర్మానాలు. నింగినంటిన భవనాలే అభివృద్ధికి కొలమానమా? అభివృద్ధి మాటను అంతులేని విధ్వంసకాండ. వ్యవసాయాన్ని బలిపెట్టి నీళ్లు తేవచ్చేమో కానీ రోడ్లు మురుగు కాలువల పరిస్థితి ఏమిటి? ఏ దారిలో చూసినా నిమిత్తం ట్రాఫిక్ జాములే. పట్టణ పాలకులు అడ్డగోలుగా అనుమతులు. ఇది ఈ హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని నిర్మించినప్పుడు గోల్కొండ నవాబు కులీ కుతుబ్ షా చెరువుల్లో చేపల జనాభాతో నా నగరం నిండిపోవాలని కోరుకున్నాడట. కులీ కుతుబ్ షా కోరిక మరి ఇంతగా నిజమైపోతుందని ఆనాడు ఆయన కూడా ఊహించి ఉండడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మహానగరం నగర జనాభా రోజు రోజుకు విస్తరిస్తూ పోతున్నది. 2006 ముందు హైదరాబాద్ నగరంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అమలులో ఉన్నది. అప్పట్లో 1 ఎకరం భూమిలో దాదాపు 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించేవాళ్ళు. దీనివల్ల ఎకరానికి 60 ఫ్లాట్ల వరకు వచ్చేవి. ఒక ఫ్లాట్కు 4 చొప్పున ఉంటారని అంచనా వేసినా దాదాపు 250 మంది వరకు మాత్రమే నివసించడానికి వీలుండేది. కానీ ఇప్పుడు 9 లక్షల చదరపు అడుగుల వరకు నిర్మిస్తున్నారు. దీంతో 1 ఎకరం భూమిలో దాదాపు 500కు పైగా ఫ్లాట్లు వస్తున్నాయి. ఈ లెక్కన ఇప్పుడు 1 ఎకరం భూమిలో దాదాపు 2,000 మంది వరకు నివసించేలా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. దీని ప్రభావం తాగునీరు, డ్రైనేజీ, రోడ్లపై తీవ్రంగా చూపిస్తుంది. ఫలితంగానే నగరంలో నిత్యం ట్రాఫిక్ జాములు అవుతున్నాయి. ఎక్కడో ఒక చోట డ్రైనేజీ లీక్ అయి మంచినీటి పైపుల్లో కలుస్తున్నది. రోడ్లపైన మురుగు పారుతూ ఉంది. ఎందుకు ఇలా అవుతుంది? ఒకవైపు నగరం నానాటికి కిక్కిరిసిపోతున్నా కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల భవనాలకు ఆకాశ ఆర్మాణాలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? ప్రజలు ఎందుకు బలవుతున్నారు? ఇందులో రియల్ ఎస్టేట్ మాఫియా కుట్ర ఉన్నదా? ఒక HMDA ప్లానింగ్ డైరెక్టర్ను పట్టుకుంటేనే అనేక అక్రమాలు, కోట్ల కొలది అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. కానీ బడాబాబులకు, కార్పొరేట్ బిల్డర్లకు లబ్ధి కలిగేలా పాలకులు తీసుకుంటున్న చర్యలు ఎంత భారీ కుంభకోణాలకు ఆస్కారం ఇస్తున్నాయి? కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ప్రణాళికాయుతంగా నిర్మించిన నగరాల్లో రవాణా, భద్రత, యాక్సెస్ కీలకంగా ఉంటాయి. వీటితో పాటు పర్యావరణ అనుకూలత కోసం నిర్దిష్టమైన లంగ్ స్పేస్ ఉంటుంది. కానీ పాలకుల ముందు చూపు పడడం, నగరాలు, పట్టణాల విస్తీర్ణంలో తగిన ప్రణాళికలు అమలు చేయకపోవడంతో హైదరాబాద్ మహానగరం కాస్త మహామురికుకూపంలా మారిపోతున్నది. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ప్రజలకు తగిన విధంగా రవాణా, డ్రైనేజ్ వ్యవస్థలు, రోడ్లు లేకుండా పోయాయి. నగర ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే చెరువులు, పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జాములే. పుట్ల కొద్ది ప్రజలు ఒక చోట నివాసం ఉండడం వల్ల కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో ప్రజలంతా ఒకే సమయంలో రోడ్లపై రావడంతో నిత్యం ట్రాఫిక్ జాములు అవుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి పటన్ చెరువు వరకు ముంబై జాతీయ రహదారిపై మలక్పేట, కోటి, ఆబిడ్స్, నాంపల్లి, లకడీకాపూర్, పంజాగుట్ట, అమీర్పేట, కుకట్పల్లి, KPHB, JNTU, మియాపూర్, లింగంపల్లి, ఇలా ప్రతి ప్రాంతంలో అనేక చోట్ల గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఉప్పల్ నుంచి పంజాగుట్ట వైపు, సికింద్రాబాద్ వద్ద అలాగే జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, లకడీకాపూర్, మహిదీపట్నం, ఇలా నగరంలో ఫలానా ఏరియా అనేది లేకుండా ప్రతి చోట నిత్యం ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి పీక్ అవర్స్లో గంటకు పైగా సమయం పడుతున్నది. చదరపు కిలోమీటర్కు 2,000 నుంచి 8,000 వరకు జనాభా ఉంటే అది ఆరోగ్యకరమైన నగరమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గృహాల లభ్యత, రవాణా సదుపాయాలు, ప్రజా సర్వీసులు, గ్రీన్ స్పేస్ జనసాంద్రతను ప్రభావితం చేసే అంశాలని అంటున్నారు. ప్రతి చదరపు కిలోమీటర్కు 1,000 మంది జనాభా ఉన్నా జనాభా ప్రతి వ్యక్తికి 100 చెట్లు ఉంటే అది ఆరోగ్యవంతమైన ఆదర్శ నగరమని షేక్ ఎజ్రా అనే రచయిత పేర్కొన్నారు. 300 చదరపు కిలోమీటర్ల నగరానికి 300,000 జనాభాయే ఉండాలనేది ఆయన అభిప్రాయం. కానీ GHMC జనాభా 2020 అంచనా ప్రకారం 1,10,000,000. 625 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్లో జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కు సుమారు 18,480 మంది. ప్రణాళిక లేకపోవడంతోనే ఒక ప్రాంతంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మిస్తే ఎంతమంది అక్కడ నివసిస్తారు, వారంతా బయటకు వెళ్ళడానికి, తిరిగి రావడానికి ఎంత రోడ్డు అవసరం ఉంటుంది, ఆ భవనంలో నివసించే వారికి ఎంత నీరు అవసరం, ఎంత నీరు మురుగు రూపంలో బయటకు వస్తుంది, దీనిని ఏ విధంగా నిర్వహించాలి అనే కనీస అంచనాలు భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చే సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది. కనీస ప్రణాళిక లేకుండా ఇస్తున్న అనుమతులతోనే నగరంలో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని నిర్మాణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నగరంలో ఎక్కడో ఒక చోట నిత్యం పొంగిపొర్లే మురుగు పారుతున్నది. దీంతో ఉన్న రోడ్లు అధ్వాన స్థితికి చేరుతున్నాయి. 625 చదరపు కిలోమీటర్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,400,000 లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతున్నది. ఇంత మురుగునీటిని సరఫరా చేసే వ్యవస్థ లేదని అర్థమవుతున్నది. కాంక్రీట్ జంగిల్గా హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో 2006 నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బడాబాబులకు మేలు చేయడం కోసం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ FSIని ఎత్తివేసింది. దీంతో నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా పెరుగుతున్నాయి. నగరంలో 1.5 ఉండాల్సిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ను 10 నుంచి 15 వరకు అనుమతించారు.
18 ఏళ్లుగా ఎఫ్ఎస్ఐపై కనీస సమీక్ష కూడా తదుపరి ప్రభుత్వాలు చేయలేదు. జాతీయ స్థాయిలో ఇండెక్స్ 2.5 మాత్రమే ఉన్నది. ముంబైలో ఎఫ్ఎస్ఐ కొన్ని ప్రాంతాల్లో 1.3 మరి కొన్ని ప్రాంతాల్లో 2.3గా ఉన్నది. మహారాష్ట్ర ప్రత్యేక అభివృద్ధి కాలనీలో మాత్రం తాజా ఎఫ్ఎస్ఐని 10 నుంచి 15 దాకా అనుమతించారు. బెంగళూరులో 2.5గా ఉంది. ఢిల్లీలో 1.5 నుంచి 3.5 వరకు ఉంది. చెన్నై ఎఫ్ఎస్ఐ 2గా ఉన్నది. జాతీయ సగటు 2 నుంచి 2.5 వరకు ఉన్నది. అపరిమిత అంతస్తుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి పరిమితులు లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. రోడ్ల వెడల్పును బట్టి కొన్ని నియమాలు ఉన్నా వాటిని అమలు చేసే నాదుడు లేడు. హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ లేకపోవడం వల్ల గజం భూమికి 9 నుంచి 15 గజాల వరకు వర్టికల్గా నిర్మిస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే మహానగరం చాలా కోల్పోయింది. రాబోయే కాలంలో మహానగరం మహా మురికికూపంగా మారి నివాసానికి ఆమోదయోగ్యంగాని ప్రాంతంగా తయారయ్యే దుస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ను హైదరాబాద్లో అమలు చేయాలని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ను హైదరాబాద్లో అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా దీనిపై కేంద్రీకరించలేదన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. నిర్మాణాలు సరే, సౌకర్యాలు ఎలా? కాసులకు కక్కుర్తి పడే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డగోలుగా ఆకాశ ఆర్మాణాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత అక్కడ నివసించే ప్రజల సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పాలకులు కూడా వీటిని అభివృద్ధికి కొలమానాలుగా చూపిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నిజమైన అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నగరం దినదినాభివృద్ధి చెందాలని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ అభివృద్ధి పేరుతో సమస్యలు తీసుకురాకూడదని చెప్తారు. ఒక ప్రణాళిక అంటూ లేకుండా పాలకులు అడ్డగోలుగా టవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తే ఎలా అని నిర్మాణ రంగ నిపుణులు అడుగుతున్నారు. బడా బిల్డర్ తన మిత్రుల వద్ద మాట్లాడుతూ, ఇదివరకు బిల్డర్లంతా 5 అంతస్తుల వరకే పరిమితం అయ్యేవారని, ఎవరో ఒకరిద్దరు మహా అంటే 10 నుంచి 15 అంతస్తుల వరకే అపార్ట్మెంట్లు నిర్మించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు సాంప్రదాయ బిల్డర్లు కాకుండా కార్పొరేట్ బిల్డర్లు వచ్చారని, వారికి 50 అంతస్తులు 100 అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. భూమి, స్టీల్, సిమెంట్ ఉంది కాబట్టి టవర్లు నిర్మిస్తున్నారు. కానీ వాటిల్లో నివసించే ప్రజలకు వ్యవసాయాన్ని బలి చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి నీళ్లు బలవంతంగా ఇక్కడ తీసుకువస్తున్నారని ఆయన బదిలిచ్చారు. మెదక్ జిల్లా రైతులను బలి చేసి మంజీరా నీటిని హైదరాబాద్కు, దేవరకొండ ప్రాంత రైతులను బలి చేసి కృష్ణా జిల్లాలను హైదరాబాద్కు తరలిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నీళ్ళైతే తెస్తారు, కానీ రోడ్లు ఎక్కడి నుంచి తెస్తారు? డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్ పుణ్యమాని 2-3 పనులు పెట్టుకుని బయటకు వెళ్ళలేని దుస్థితి మహానగరంలో దాపురించిందని అన్నారు. ముంబైలో ఎంత పెద్ద వర్షం కురిసినా గంటలో క్లియర్ అయ్యే మురుగునీటి వ్యవస్థ నిర్మించారని, కానీ ఇక్కడ అంత వ్యవస్థను ఏర్పాటు చేయలేదని హెచ్ఎండిఏలో పదవీ విరమణ చేసిన ఒక ప్లానింగ్ అధికారి చెప్పారు. ముంబైలో 3 ఫీట్ల డయా పైప్ లైన్ ఉందని, మన నగరంలో గతంలో 8 ఇంచుల డయా పైప్ ఉండేదని ఇప్పుడు 12 ఇంచుల డయా పైప్ మాత్రమే ఉందని తెలిపారు. ఎక్కడికక్కడ మురుగునీరు, వర్షం నీరు సాఫీగా వెళ్లిపోయేలా పైప్ లైన్ నిర్మాణం, వర్షపు నీటి కాలువల నిర్మాణం జరగాలని సదరు అధికారి తెలిపారు. దానికి తగిన విధంగానే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని చెప్తున్నారు. పాలకులు మేల్కోకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనదాహానికి హైదరాబాద్ బలి కావడం ఖాయమని అంటున్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ అన్న ఫ్లోర్ ఏరియా రేషియో ఎఫ్ఏఆర్ అన్న ఒకటే. ఒక నిర్దిష్ట స్థలంలో గరిష్టంగా నిర్మించడానికి అనుమతించే స్థలం. అంటే గజం స్థలంలో 2 గజాల విస్తీర్ణం కట్టుకోవచ్చు అంటే అక్కడ ఎఫ్ఎస్ఐ 1:2 ఉందని అర్థం. నిలువుగా 2 గజాల స్థలంలో నిర్మించుకోవడం అన్నమాట. అంటే 100 గజాల స్థలం ఉంటే 200 గజాల విస్తీర్ణం వరకు కట్టుకోవచ్చు. ఎఫ్ఎస్ఐ జాతీయ సగటు 2.5 అంటే 100 గజాల స్థలంలో 250 గజాల విస్తీర్ణం కట్టుకోవచ్చు. దీనినే మరో విధంగా చెప్పాలంటే 100 గజాలు అంటే 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిలువుగా 2,250 చదరపు అడుగుల భవంతి కట్టుకోవచ్చు. ఈ నిష్పత్తి ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఒకే నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు నిష్పత్తుల్లో కూడా ఉంటుంది. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు వంటి మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిష్పత్తిని ఖరారు చేస్తారు. వాల్టా చట్టం ఏం చెప్తుంది? వాల్టా చట్టం ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలోని నివాసిత ప్రాంతాల్లో ప్రతి 100 చదరపు మీటర్లకు 3 చెట్లు ఉండాలి. 100 నుంచి 200 మీటర్లకు 5 చెట్లు, 200 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు 10 చెట్లు, 300 చదరపు మీటర్ల నుంచి ప్రతి 100 చదరపు మీటర్లకు అదనంగా 5-6 చెట్లు పెంచాలని చట్టం పేర్కొంటుంది. అదే కమర్షియల్ ప్రాంతాల్లో 200 చదరపు మీటర్లకు 200 నుంచి 500 చదరపు మీటర్లకు 4 చెట్లు, 500 నుంచి 1,000 చదరపు మీటర్ల వరకు 6 చెట్లు, 1,000 చదరపు మీటర్ల పైన ప్రతి 100 చదరపు మీటర్లకు అదనంగా 2 చెట్లు చొప్పున పెంచాలి. పెద్ద బిల్డర్లు ఎకరాల్లో బహుళంతస్తుల భవనాలు, ఆకాశ ఆర్మాణాలు నిర్మిస్తున్నారు. ఉన్న భూమి విస్తీర్ణం మొత్తంలో 2-3 సెల్లార్లు కడుతున్నారు. దీంతో వీటిల్లో చెట్లు అనేవి ఎక్కడా కనిపించకుండా పోతున్నాయి. పేరుకు మాత్రం చుట్టుపక్కల అలంకారప్రాయంగా కొన్ని చెట్లు కట్టేసి చేతులు దులుపుకుంటున్నారని చందానగర్ నివాసి సురేష్ గౌడ్ అనే ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణ మధ్యతరగతి పరిస్థితి ఏమిటంటే, బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశ ఆర్మాణాల నిర్మాణాల నేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలకు ఫ్లాట్ అందని పనులా మారిపోయాయి. కట్టేవి కూడా లగ్జరీ అపార్ట్మెంట్లు కావడంతో 1.25 కోట్ల దాకా వెచ్చించి కొనే స్థితి
మాలాంటి వాళ్లకు ఉండడం లేదు, మామూలు అపార్ట్మెంట్లు సైతం 80-90 లక్షలకు తక్కువలో దొరకడం లేదు అని ప్రగతి నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ జామ్లతో ప్రయాణం దుర్లభంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. లకడికాపుల నుంచి కుక్కటిపల్లికి పీక్ అవర్స్లో రావడానికి గంటన్నర పైనే పడుతుందని కుక్కటిపల్లి నివాసి గజ్జల నర్సిరెడ్డి అన్నారు.